గుడ్ మార్నింగ్ బేటా టుడే ఫస్ట్ క్లాస్ సైన్స్ ఇంతకుముందు క్లాస్లో మనం ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం కదా టెక్స్ట్ బుక్ కూడా రాయడం జరిగింది ఈరోజు మనం టిక్ ద కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ లెసన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ వివిధ రకాల మొక్కల లెసన్ పూర్తి చేయడం జరిగింది ఇక్కడ టెక్స్ట్ బుక్ కూడా పూర్తి చేసినాం అంటే రాయడం అయిపోయింది కదా టెక్స్ట్ బుక్ కూడా టెక్స్ట్ బుక్లో ఏ బిట్ బీ సి బిట్ కంప్లీట్ నెక్స్ట్ ఈరోజు మనం టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్ నేర్చుకుందాం ఓకేనా చూడండి ఫస్ట్ బిట్ పేజీ నెంబర్ ఫోర్టీన్లో మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి టిక్ ద ఏ బిట్ టిక్ ద కరెక్ట్ ఆన్సర్ టాల్ బిగ్ అండ్ స్ట్రాంగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ట్రీస్ షర్బ్స్ హర్బ్స్ టాల్ అంటే పొడవుగా ఇక్కడ టాల్ అంటే పొడవుగా బిగ్ అంటే పెద్దగా స్ట్రాంగ్ అంటే బలంగా ప్లాంట్స్ అంటే మొక్కలు టాల్ పెద్దగా బల టాల్ అంటే పొడవుగా పెద్దగా బలంగా ఉండేటటువంటి మొక్కలని ఏమని పిలుస్తారు ట్రీస్ అంటే ట్రీస్ ఆన్సర్ ఏంటి నాన్న ట్రీస్ అంటే చెట్లు టాల్ అంటే పొడవుగా బిగ్ అంటే పెద్దగా అండ్ స్ట్రాంగ్ మరియు బలంగా ప్లాంట్స్ అంటే మొక్కలు ఆర్కాడ్ పొడవుగా పెద్దగా బలంగా ఉండేటటువంటి మొక్కలని ఏమని పిలుస్తారు ట్రీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లుక్ బుషి చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లుక్ కింది వాటిలో వేటిని బుష్ బుష్ అంటాము అని అడుగుతురు వేటిని అంటాం మరి షేబ్స్ షేప్స్ అంటే పొదలాగా పొదలాగా ఉండేటటువంటి వాటిని ఏమంటారు షెబ్స్ అంటారు అనమాట విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లుక్ బుషి పొదలాగా కనిపించేది ఏమిటి షెబ్స్ చెట్టు పొదలాగా కనబడతాయి చూడండి షెప్స్ భూమి పైననే పొదలాగా ఉంటుంది వాటినే షెబ్స్ అంటాం బుషీ షెబ్స్ అంటారు చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ మన చెట్టులో బొక్కలో అందంగా కనబడేటటువంటి ప్లా పార్ట్ అంటే భాగం ఏమిటి మనకు చెట్టు కాండం ఉంటుంది వేర్లు ఉంటాయి అదేవిధంగా లీవ్స్ ఉంటాయి అంటే ఆకులు ఉంటాయి మరి ఏది పువ్వులు ఉంటాయి ఫ్లవర్స్ కూడా ఉంటాయి మరి ఏవి అందంగా కనిపిస్తాయి చెట్టుకి ట్రంకా అంటే కాండమా ఫ్లవర్ అంటే పువ్వా లీఫ్ అంటే ఆకుల ఏది అందంగా కనిపిస్తుందన్న ఇప్పుడు రోజు చెట్టు ఉందనుకోండి రోజు చెట్టుకి అయ్యే రోజు పువ్వు అందంగా కనిపిస్తుంది కదా ఆ విధంగా ఫ్లవర్ ప్లాంట్లో మనకి అందంగా కనిపించేది ఏంటంటే ఫ్లవర్ ఓకేనా ఇక్కడ చూడండి మళ్ళీ నేను చదివిస్తా చదివించేటప్పుడు మీరు ఇదే హోంవర్క్ రాయండి ఆన్సర్స్ కూడా నేర్చుకోవాలి చదువుకోవాలి టాల్ బిగ్ అండ్ స్ట్రాంగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ట్రీస్

పెద్దగా బలంగా ఉండేటటువంటి మొక్కలని ఏమని పిలుస్తారు ట్రీస్ చెట్లు టీఆర్ ఈఈఎస్ ట్రీస్ టాల్ బిగ్ అండ్ స్ట్రాంగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ట్రీస్ టాల్ బిగ్ అండ్ స్ట్రాంగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ట్రీస్ విచ్ ఆఫ్ ద ఫార్ డబ్ల్యూహె డబ్ల్యూహెచ్ఐసిహెచ్ విచ్ ఓఎఫ్ ఆఫ్

ए बी यू एस एच वै बुशी एस एच आर यू बी एस शच डब्ल्यू हाई सिच् आफ दि हि एफ ओ एल एल ओ डब्ल जी फॉलोई एल ओ ओ ओके यू एस एच वै बुशी शर् यू बी एस श फॉलोइंगु बुशी श फॉलोइंग बुशी शक्स्ट न थर्ड वन विच डब्ल्यू हेच सी एच विच of of the the f o l l o w i n g following is 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 the the m o s t most b e a u t i f u l beautiful p a r t part of of the p l a n t s plants plant plant which of the following is the most beautiful part of the plant మనకి చెట్టులో అందంగా కనిపించే పార్ట్ ఏది భాగం ఏది అంటే ఫ్లవర్ ఫ్లవర్స్ మనకి చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి కాబట్టి ఫ్లవర్స్ ఓకేనా నాన్న చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ద ప ప్లాంట్ ఫ్లవర్ టాల్ బిగ్ అండ్ స్ట్రాంగ్ మళ్ళీ ఒకసారి చదివిస్తున్నా నీట్గా నేను చదివించేటప్పుడు బుక్ ముందర పెట్టుకోండి బుక్ బుక్ చూస్తూ చదవండి ఆన్సర్స్ వస్తాయి tall big and strong plants are called trees tall big and strong plants are called trees which of the following looks bushy shrubs which of the following look bushy shrubs which of the following is the most beautiful part of the plant flower which of the following is the most beautiful part of the plant flower ఈ విధంగా నేను ఇప్పుడు చదివించిన ఇదే హోంవర్క్ రాయాలి నాన్న టూ టైమ్స్ హోంవర్క్ రాయండి